హై వ్యూస్. ఆస్కార్ అవార్డుల విషయంలో మొన్న విల్ స్మిత్ ఒక అతను కొట్టడని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఎవరిని, క్రిస్ రాక్ ప్రెజెంటర్ అండ్ అలియాస్ యాంకర్. ఎందుకు ఈ విల్ స్మిత్ యొక్క భార్య జడ పింకెత్ని సంబంధించేసి, ఆమె హెయిర్కి సంబంధించేసి చాలా వేరే విధంగా మాట్లాడాడు, దాంతో హట్ అయ్యి విల్ స్మిత్ కొట్టాడు అని చెప్పేసి, ఆ తర్వాత విల్ స్మిత్ క్షమాపణ చెప్పాడు. అక్కడ ఉన్న పోలీసులు వచ్చేసి ఈ ప్రెజెంటర్ ఎవరైతే ఉన్నారో క్రిస్ రాక్ వాళ్ళ మేనేజర్ని అడిగారు, ఏమయ్యా అట్ట కొట్టాడు కదా, మేము కేసు పెడతాం ఏంటి అని. వద్దొద్దు మా క్రిస్ రాక్ ఏమొద్దన్నాడు అని చెప్పేసి దాంతో క్లియర్ అయిపోయింది అనుకున్నామా, ఇదిగో వస్తున్నాడు మళ్ళీ ఇంకోడు. కందకలేని దురద కత్తిపేటకి ఎందుకు అన్నట్టు, తనినోడు క్షమాపణ చెప్పేసాడు అయిపోయింది, తన్నిచ్చుకున్నాడు తప్పు నాదేలని చెప్పేసి వాడు సైలెంట్గా ఉన్నాడు. ఇక మధ్యలో వచ్చారు ఎవరు, అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ AMPIS అధ్యక్షుడు డేవిడ్ రూబిన్. అతను వచ్చి ఏమంటాడు, 94వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ సందర్భంలో అంత వైలెంట్గా విల్ స్మిత్ ప్రవర్తిస్తే దీనిని అసలు ఏ రకంగా వదిలేస్తారు, భావితరాల వాళ్ళకి మీరు ఏమైనా మెసేజ్ ఇస్తున్నారు, అబ్బే దీన్ని మేము అసలు ఉపేక్షించాం, ఏం మెసేజ్ ఇస్తున్నారు అసలు దీని వల్ల మిగతా వాళ్ళకి, లేదు లేదు విల్ స్మిత్ మీద చర్యలు తీసుకోవాల్సిందే, మా వల్ల అయితే కాదు, మేము చూస్తూ ఉండలేం, విల్ స్మిత్ మీద చర్యలు తీసుకునేదాకా మేము ఇలాగే మీకు లెటర్ రాస్తామని చెప్పేసి లేఖలు రాస్తూ ఉన్నారు ఆస్కార్ కమిటీ వాళ్ళకి మిగతా వాళ్ళకి. సో ఇది మ్యాటర్ మన సమాజంలో ఇంతే, తనను తిన్నోడు బాగానే ఉంటాడు, తనినోడు బాగానే ఉంటాడు అండ్ వాళ్ళిద్దరు వాళ్ళు తప్పి ఎవరిది ఏంటి తెలుసుకుంటారు, చూసినోడు మాత్రం అబ్బే మాకు సరిపోదు అబ్బాయి మాకు ఇంకా కావాలి అన్న వేలు ఇదిగో ఇట్లా తయారవుతూ ఉంటారు. అందులో భాగంగానే ఈ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వాళ్ళు అధ్యక్షుడు డేవిడ్ రూబిన్ కూడా అదే బాపత్ర నాకైతే స్పష్టంగా అనిపిస్తూ ఉంది.